వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టినటువంటి ప్రజా సంకల్పయాత్ర మూడో రోజుకి చేరుకుంది. తొలి రెండు రోజులు లక్షలాది అభిమానులు వెంటరాగా వేంపల్లి దాటి దాదాపు 20 కిలోమీటర్ల వరకు సాగినటువంటి ప్రజా సంకల్పయాత్ర ఇవాళ మూడో రోజు వేంపల్లి నుంచి ప్రారంభమైంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైన అనంతరం వేలాది మంది పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర జనస్కరటాన్ని తలపించింది. వెల్కమ్ జగన్ అంటూ రోడ్లపై ముగ్గులేసి హారతులతో మల్లిగి మహిళలు ఘనస్వాగతం పలికారు. 5 గంటలకు పైగా నడిచినా కేవలం 2 కిలోమీటర్లు కూడా తరగలేదంటే జనసంద్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మేళతాళాలు, తప్పెట్లు, నృత్యాలు, బాణాసంచా పేరులు, మంగళహారతులు, నుదుట కుంకుమ తిలకాలు, దిద్దుళ్ల మధ్య జగన్ వేంపల్లిలోకి ప్రవేశించారు. మొదట సుగాలి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం స్థానికులు పంచాయతీలో తాము ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ జగన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. జగన్ రాకతో వేంపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయనతో కరచాలనం, సెల్ఫీల కోసం యువత పోటీ పడ్డారు. జగన్ వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జనప్రవాహం మధ్య అడుగు వేయడమే కష్టమైపోయింది. అభిమాన నేతను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడిని జగన్ వద్దకు తీసుకొచ్చి ఆశీర్వదించాలని కోరారు. గతంలో తనకు పింఛను వచ్చేదని ఇప్పుడు తొలగించారంటూ మరో వృద్ధురాలు ఆయన వద్ద బోరును విలిపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రుణాలు పింఛన్లు ఇచ్చారని, చంద్రబాబు అధికారంలోకి రాగానే తమ పింఛన్లు తొలగించారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.